సో ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ ఉంది అని చెప్పే సిగ్నల్స్, ఫ్రాడ్ ఉండొచ్చు అని చెప్పే సిగ్నల్స్ ఎనీ ఫోర్ అంటే ఇవి ఉంటే ఫ్రాడ్ ఉండొచ్చు. ఎనీ ఫోర్ చెప్పండి అమ్మా, ఏదో ఒక ఫోర్. డౌట్ ఇన్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, అన్యూజువల్ ప్రెజర్స్, లాక్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. నేను ఎక్కడో చూశాను నేను. ఇక్కడ ఓకే, నిజంగా మర్చిపోయాను. గుంటూరులో ఇక్కడ ఇక్కడేనా? క్లాసెస్ కరెక్ట్ ఇక్కడ కూర్చుంటాం ఇటు సైడ్. మా బాగున్నావా? ఓకే, అయిపోయినాయి హాలిడేస్, ఆడిటింగ్ అయిపోయింది, సిలబస్ టూ గ్రూప్ టూ అయిపోయింది, రివిజన్ చేస్తున్నాం. బుక్ అయిపోయిందా? బుక్లో ఆడిటింగ్ అయిపోయిందమ్మా, పేజెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా? నో, అయిపోయింది. సరే అమ్మా, రేపు కూడా రా అమ్మా, కొంచెం నీడ్ టు రిమెంబర్ యూ. సరే, ఎనీవే ఎగ్జామ్స్ ఎలా రాసావు అనేసావా? మమ్మీతో ఒకసారి మాట్లాడించమ్మా. ఎలా ఉన్నారు మమ్మీ? ఎలా ఉన్నారు? రాలేదు అప్పటి నుంచి, అసలు ఒకసారి మాట్లాడచ్చు చెప్తాను గురించి. సరే, ఎనీవే దెన్ సార్, యాక్చువల్లీ దీస్ ఆర్ ది ఇండికేటర్స్. ఇప్పుడు స్పెసిఫిక్గా మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ ఇండికేటర్స్ ఏంటి అంటే ఇలా ఉంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చెప్పండి అమ్మా. ఫ్యూచర్ ఎంప్లాయ్ లేఆఫ్స్, నోన్ ఆర్ ఫ్యూచర్ ఎంప్లాయ్ లేఆఫ్, పెట్టి పెట్టి ఇగ్నోరెన్స్ ఆర్ టాలరెన్స్ ఆఫ్ పెట్టి థెఫ్ట్స్, ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్, అసెట్స్ ఆఫ్ స్మాల్ సైజ్. వాళ్ళందరు మెన్షన్ చెప్పారు ఇక్కడే, మీకు తెలిసినవే చెప్పారు వాళ్ళు. శ్రీకాంత్ మీ డైలాగ్ అక్కడ తగిలిచ్చేస్తా చదవట్లా. సరే, ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఒక ఇండికేటర్, ఇలా ఉంటే ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ జరిగే ఛాన్సెస్. ఏ లాభం లేదు శ్రీకాంత్, ఇంకా గుర్తుపెట్టుకోవాలి, బుక్లో చదవటం కాదు. మేనేజ్మెంట్ ఆర్ హైలీ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ షేర్ ప్రైజెస్, ర్యాపిడ్ చేంజెస్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, అలా ఏదో ఒకటి చెప్పాలి కదా ఆలోచించి. డిక్రీజ్ ఇన్ డిమాండ్ రాండ్, సో హ్యూజ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్, హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్, ట్రాన్సాక్షన్ విత్ ట్యాక్స్ అవెన్స్, బుక్స్ అంటే ఎక్కడ బుక్స్ మానిపులేట్ చేసే ఛాన్స్ ఉంది, అదే కదా అడిగేది. తేజ రాశాడు, ఎక్కడ రాశాడు, ఏదో రాశాడు, మరికేంది ఎందుకు చూస్తున్నా చెప్పు. ఏదో ఇండికేటర్ ఫర్ ఫ్రాడ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ గుర్తు రావట్లా. సో రేపు బుక్స్ వస్తాయమ్మా, అందరూ రేపు బుక్స్ తీసుకొని క్లాస్కి రావాలి. ఐ థింక్ సండే ఇస్తాను, సండే రేపు మొత్తం లింక్ చేస్తాను, ఇప్పటివరకు అయింది, సండే వరకు టైం ఇస్తాను. మండే నేను ఎవరిని అడిగితే అది చెప్పాలి, ఇప్పుడు మనకు చెప్తుందంతా యాజ్ ఇట్ ఈస్ బుక్లో ఉంటుంది, అప్పుడు చెప్తా. ఇప్పుడు పనిష్మెంట్ ఏం లేదు, అప్పుడు చెప్పకపోతే పనిష్మెంట్ అంతేనా తేజ? తేజ చెప్తాడు ఏం పనిష్మెంట్ ఇవ్వమంటావమ్మా, నువ్వు చెప్పమ్మా. నేనంటే కష్టం కాదు, బెంచ్ మీద నిల్చోబెట్టమని. రూపేష్ చెప్పమ్మా, బెంచ్ మీద నిల్చోబెడతామా? నీల్ డౌన్ తెలుసా మీకు? నీల్ డౌన్ కాదు, గోడ కూర్చి చేయటం వెంట, వాల్ చైర్ తెలుసా మీకు? నేను నేర్పిస్తానమ్మా, అది వేపిస్తాను అందరి చేత ఇక్కడ ఇక్కడ సెట్లా. అండ్ ఇంకొకరు చేతామో స్టేజ్ మీద నుంచోవాలి, నేను క్లాస్ చెప్పినాను సేపు, నేను చెప్తూ ఉంటే వాళ్ళు యాక్టింగ్ చేయాలి. కెమెరాలో పడరు, ఇక్కడ వరకే ఉంటుంది కెమెరా సైడ్.
సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫ్రాడ్. ఇంకా అవ్వలేదు, ఫ్రాడ్ ఇంకా కన్క్లూడ్ చేసేద్దాం. నేను నిన్న మీకు ఒక వర్క్ హోంవర్క్ ఇచ్చాను, నాకు గుర్తుంది. ఏంటి ఆ హోంవర్క్? మీరు ఒక కంపెనీలో క్యాషియర్ అకౌంటెంట్, రెండు మీరు చేస్తున్నారు. మీకు ఒక మీకైతే 17 lakhs కావాలి, మీకైతే ఒక 5 lakhs కావాలి. దాన్ని మేనేజ్మెంట్ తెలియకుండా తీసేయాలి. ఏం చేస్తారు? అదే ఫ్రాడ్. ఏం చేస్తారు? ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ ఏం చేస్తారు? అబ్బా చాలా సింపుల్ గా చెప్పాడు ఫ్రాడ్. అది ఎలా ఏం చేస్తారు? అయితే ఫస్ట్ రూపేష్ ని అడుగుదాం. రూపేష్ ఏం చేస్తారు? ఆలోచిస్తుంది. నేను వర్క్ ఇచ్చింది ఇప్పుడు ఆలోచించమని కాదు, హోంవర్క్ చేయట్లా కష్టమేలా అయితే. ఆడిటింగ్ అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్టు, మీకు అర్థం కావట్లా, చాలా చాలా డిఫరెంట్ సబ్జెక్టు, మీరు చేయాలి. ఏం చేస్తారు ఇప్పుడు ఆలోచించండి, ఏం చేస్తారు? తేజ, నాది మట్టిపుర్రమ్మ, నాకు డీటెయిల్ చెప్పు. ఫేక్ పేమెంట్ బిల్స్ అంటే ఎట్లా? ఒక ఎగ్జాంపుల్. నువ్వు ఫర్నిచర్ కొనవు, కొన్నట్టు అదే అదే ఫర్నిచర్ కొనకుండా కొన్నట్టు బిల్ రాసేస్తావు, ఆ డబ్బులు. సూపర్ నాన్న. ఇంకా ఓకే, మా డెటార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేసినా మేనేజ్మెంట్ కి చేయలేదని చెప్పి బ్యాడ్ డెట్ కింద రాసేసి వాళ్ళు పే చేసినప్పుడు జేబులో వేసుకుంటున్నారు. అది డిస్కౌంట్. ఓ ఇది కూడా ఒక రూటు. అమ్మ 5 lakhs బిల్ రాసేస్తాను బాబు, నీకు డిస్కౌంట్ అని రాస్తాను ఇక్కడ, కానీ నిజంగా డిస్కౌంట్ ఇస్తానా? లేదు. ఓ ఇది కూడా సూపర్. డమ్మీ డిస్కౌంట్స్, కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వరు కానీ మేనేజర్కి డిస్కౌంట్ ఇచ్చారని చెప్తాను. ఇంకొకటి, పేమెంట్ చేసినా చేయలేదని బ్యాడ్ డెట్ అని రైట్ ఆఫ్ చేస్తాను. ఓ మంచి మంచి ఐడియాస్. పేమెంట్స్ రిసీప్ట్స్ కూడా ఉంటాయి కదా, పేమెంట్లు ఉంటాయి, రిసీప్ట్లు ఉంటాయి. ఫ్రేక్ బిల్స్ ఎంప్లాయీస్ లేని వాళ్ళని కూడా ఉన్నాను చూపించి సాలరీ పే చేస్తున్నట్టు చూసి జేబులో వేసుకోవటం. అబ్బా చాలా వస్తాయి అమ్మా, ఊరికే వచ్చేస్తాయి 70 lakhs. ఒరిజినల్ బుక్స్ లోనేమో డిస్కౌంట్ ఇస్తున్నట్టు రాస్తాం, కస్టమర్ అమౌంట్ దగ్గర నుంచి ఫుల్ అమౌంట్ తీసుకుంటాం. ఇంకా ఇంక్రిమెంట్ పే చేస్తున్నట్టు చూపిస్తాం కానీ ఇంక్రిమెంట్లు ఏమి ఉండవు అక్కడ. సూపర్. బోనస్లు రికార్డ్ చేయకుండా ఉండటం, బోనస్ ఇచ్చినట్టు బుక్స్లో రాసి అయిపోయాడు శ్రీకాంత్. ఇది మరీ దారుణం, బ్యాంక్ అకౌంట్ స్కానరే ఇది దొరికిపోతావు అమ్మా. సరే ఒక రెండు మూడు ట్రాన్సాక్షన్ అతికించు కానీ ఇంక పెట్టి మొత్తానికి అదే అతికిస్తే ఈజీగా దొరుకు. అప్పుడప్పుడు అతికించు, రెండు పెట్టుకో, నీది పెట్టుకో వాళ్ళది పెట్టు. ఏదైనా ర్యాండమ్ బిల్ వచ్చినప్పుడు అది తీసి ఇది పెట్టే అట్లా. మంచి మంచి ఐడియా చెప్పారమ్మా మిమ్మల్ని. కానీ కంపెనీ క్యాషియర్ తేజ అయితే కరెక్ట్గా కంపెనీ ఇంకా క్యాషియర్ అమ్మా 1 crore rupees సంపాదిస్తావు. మంచి మంచి 1 crore సంపాదిస్తావు నువ్వైతే. వీళ్ళైతే 5-6 lakhs తాగిపోతారు కానీ నువ్వు దూసుకెళ్ళిపోతావు అసలు. ఇంత ఇంత ఫ్రాడ్ బ్రెయిన్ ఉంది అమ్మా. అమ్మో నన్ను అడగండి నేనేం చేస్తాను. నేను అసలు ఫ్రాడ్ చేయను అమ్మా. సరే
బట్ అంతే, ఇంకా మీరు చెప్పిందే బుక్ లో ఉందో లేదో చూద్దామా, ఏమైనా ఎక్స్ట్రా పాయింట్ ఉంటే చూద్దాం. ఉంటుంది రెండు మూడు, మీరు గెస్ చేసిందంతా రైట్ అమ్మా, మీరు చెప్పిందే ఉంటుంది బుక్ లో, అంతకు మించి ఏ పాయింట్లు ఉండవు. Misappropriation of cash. You are, as you are the cashier and also you maintain the books of accounts, how you misappropriate the cash? అంటే ఎలా జరుగుతుంది అందరూ ఫ్రాడ్, మీరు చెప్పినవే జరుగుతాయి, మంచిగా ఆలోచించారు అందరూ. దీన్నే ఎంబెజిల్మెంట్ ఆఫ్ క్యాష్ ఆర్ డిఫాల్కేషన్ ఆఫ్ క్యాష్ అని కూడా పిలుస్తారు. ఎంబెజిల్మెంట్ అంటే మిస్అప్రోప్రియేషన్, సేమ్ మీనింగ్ వస్తుంది. సో డిఫాల్కేషన్ అన్నా సరే సేమ్ మీనింగ్ వస్తుంది. డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్. ఓకే, ఫస్ట్ క్యాష్ పేమెంట్లో ఎలా మిస్అప్రోప్రియేట్ చేస్తారు, క్యాష్ రిసీట్స్ ఎలా చేస్తారు, అండ్ క్యాష్ బుక్ ఎలా మెయింటైన్, సిబి అంటే క్యాష్ బుక్ అమ్మ, క్యాష్ బుక్ మెయింటైన్ చేసినప్పుడు ఎలా మిస్అప్రోప్రియేట్ చేస్తారు. లాస్ట్ వన్ ఇస్ అకౌంట్స్ అమ్మ, బుక్స్. ఫస్ట్ టూ ఏమో క్యాష్ రిసీవ్ పేమెంట్లో. ఫస్ట్ క్యాష్ పేమెంట్స్లో చేసేది ఏంటి, ఫస్ట్ వన్ పేమెంట్ అగైన్స్ ఫిక్టీషియస్ బిల్స్, బిల్లే ఉండదు పే చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రోజు టీ తెప్పిస్తున్నా అని రాస్తాడు, నిజానికి టీ తెప్పించడు, ఏదో కొన్నానని చెప్తాడు, నిజానికి కొనడు. ఫిక్టీషియస్ బిల్స్ అంటారు, అంటే డమ్మీ బిల్స్ అంటారు వాటిని. ఏం బిల్స్ అమ్మా, డమ్మీ బిల్స్ పెట్టేస్తాడు, ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ వన్ పేమెంట్ డమ్మీ ఎంప్లాయీస్, అసలు ఎంప్లాయీసే ఉంటారు కానీ సాలరీ పే చేసినట్టు రాస్తాడు బుక్. క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అని, ఏదో చిన్న చిన్న ఎంప్లాయీస్ లేకపోయినా ఉన్నారని చెప్పి రాసి అలా కూడా. రాంగ్ కాస్టింగ్ ఆఫ్ పెటీ క్యాష్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి వెళ్ళారమ్మా, 950 రూపీస్ అయింది, ఎంత రౌండ్ ఆఫ్ చేస్తాం, ఎంత అయిందని రాస్తాం, 10,000 50 రూపీస్ ఏం చేస్తారు, టేబుల్స్. సో దీన్నే రాంగ్గా కాస్టింగ్, కాస్టింగ్ అంటే టోటలింగ్, టోటలింగ్ రాంగ్ చేయటం, రౌండ్ ఆఫ్లు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మిమ్మల్ని షాప్కి పంపించారు, పంపించారమ్మా అలా గ్రాసరీస్ ఏమన్నా తీసుకురామని, అందులో గ్యాంబ్లింగ్ చేశారా ఏమన్నా, 1 రూపీ 2 రూపీస్ చేస్తుంటారు కదా, అది కూడా ఏదో ఖర్చులో. నన్ను అయితే అసలు నంబర్ అమ్మా ఇంట్లో, వాడు ఏదో చీటీ రాయిస్తే అది రాపించుకున్నామంటారు. నేను నా చీటీ రాయలేదంటే నేను చెప్పిందే లెక్క కదా, చీటీ ఉంటుంది కదా వాడు రాసిస్తాడు ఏదేది ఎంత అని, అది కూడా అందులో వేసుకుని తీసుకురా అంటారు. సో అలా రాంగ్ కాస్టింగ్ చేస్తారు. నేను మ్యాథ్స్ చిన్నప్పటి నుంచే స్ట్రాంగ్ అమ్మా, 100 రూపీస్ని 150 ఎలా చేయాలి, ఎందులో ఎంత కలపాలి, ఇవన్నీ. సరే, క్యాష్ రిసీట్స్, రిసీట్స్ అంటే ఏంటమ్మా, తీసుకోవటం. యాక్చువల్ టీమింగ్ అండ్ లాడింగ్ ఫ్రమ్ హర్షల్ మీద స్కామ్ దగ్గర ఇట్గా అర్థమవుతుంది మీకు టీమింగ్ అండ్ లాడింగ్ అంటే. సో అక్కడ చూద్దాం అది, జస్ట్ అలా అలా ఉంచండి, ఒక ఎపిసోడ్ వేద్దాం హర్షల్ మీద. అలా ఎపిసోడ్లు ఎపిసోడ్లు తీసుకుంటే మీకు ఇంటర్వెల్ తర్వాత ఒక 5వ ఎపిసోడ్ దగ్గర టీమింగ్ అండ్ లాడింగ్ వస్తుంది, అప్పుడు చూద్దాం. ఓకేనా, అప్పటి వరకు అది అలా పెట్టండి. మంచి టీమింగ్ లాడింగ్ ఇస్ మంచి టెక్నిక్ అది, క్యాష్ మిస్అప్రోప్రియేట్. అడ్జస్టింగ్ అనాథరైజ్డ్ డిస్కౌంట్స్ అంటే ఏంటమ్మా, అమ్మా ఇది రిసీట్స్ కదా, డిస్కౌంట్ ఇచ్చానని చెప్తాను కానీ ఇవ్వను. ఓకేనా. నెక్స్ట్ రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్, వచ్చినా కానీ రాలేదని చెప్పి రైట్ ఆఫ్ చేస్తాను, ఏజా అసలు. సరే, ఒమిషన్ ఆఫ్ క్యాష్ సేల్స్, అమ్మా వీళ్ళు చెప్పినట్టున్నారు సెకండ్ బెంచ్ వాళ్ళు, క్యాష్ సేల్స్ అంటే వచ్చినా కానీ రాలేదని చెప్పేసి నేను అది జేబులో వేసుకుని వెళ్ళిపోతానంటే మిస్లీనియస్ సేల్ చేస్తూ ఉంటాం కదా స్క్రాప్ అవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో మేనేజర్ చెప్పారు ఇవన్నీ రీప్లేస్ చేయండి, ఇవన్నీ పాడైపోయినాయి కదా అని చెప్పేసి ప్రతి ఆఫీస్లో స్క్రాప్ వస్తూ ఉంటుంది, అది సేల్ చేస్తాడు ఇంకా డబ్బులు చూపించడు. ఒమిషన్ ఆఫ్ మిస్లీనియస్ రిసీట్స్, చిన్న చిన్న రిసీట్స్ వచ్చినా చూపించరు. రాంగ్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్ రాంగ్గా టోటల్ చేయటం, రౌండ్ ఆఫ్ చేసేయటం అన్నీ, చాలా ఇవన్నీ చేసి క్యాష్ని మిస్అప్రోప్రియేట్ చేస్తారు. ఎవరు,
ఎంప్లాయీస్ ఆర్ మేనేజ్మెంట్. ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి? ఆడిటర్. యాక్చువల్లీ బుక్లో ఫ్రాడ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, అంటే మిమ్మల్ని ఫ్రాడ్ చేయమన్నా. మరి ఎందుకు ఇది చలి ఇలా ఇలా చేయొచ్చు అని నీట్గా చెప్పాడు కూడా అమ్మా, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని. మీరు ఇన్స్పైర్ అయ్యి చేసేస్తారేమో. మీ పని ఏంటి? కనిపెట్టడం కదా. మరి మీకేంటి అమ్మా? ఫస్ట్ దొంగను పట్టుకోవాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? మనం ఎలా దొంగతనం చేయాలో నేర్చుకోవాలి. దెన్ యూ కెన్ ఫైండ్ ద టిప్. మీరు ఫ్రాడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? మీరు ఫ్రాడ్ అంటే ఏంటి, ఫ్రాడ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ ఫ్రాడ్. అంతేగాని చేయమని కాదు బుక్లో చెప్పింది, అంతే కదా. మీరు రాంగ్గా తీసుకోకూడదా మా బుక్లో మా సార్ ట్రైనింగ్. రేపు ఏదైనా స్కామ్ చేసేసి హూ ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ప్రవీణ్ సార్, వీఆర్ ట్రైన్డ్ బై ప్రవీణ్ సార్ అంటే నన్ను వేస్తారు జైల్లో. ఇది ఎందుకు చెప్తున్నాం? ఫ్రాడ్ చేయమనా? ఫ్రాడ్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుందనా? అందుకని ఆ ప్రాసెస్లో ఫ్రాడ్ ఎలా జరుగుతుందో మీకు చెప్తున్నా. అంతేగాని ఫ్రాడ్ని ట్రైనింగ్ ఇవ్వట్లా నేనేమి, ఇలా ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని ఏం చెప్పట్లా. ఇలా జరుగుతుంది, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ అదే, హౌ టు చెక్ మిస్అప్రాపరేషన్. అవన్నీ జరుగుతాయి కదమ్మా, మీరు ఏం చెక్ చేసి వాటిని ఫైండ్ అవుట్ చేస్తారు? అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, లాస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ మిస్అప్రాపరేషన్ విల్ హ్యాపెన్, ఎలా జరుగుతుందని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఏం చెక్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి మిస్అప్రాపరేషన్? ట్రై చేయండి ఇది కూడా. నేను క్యాషియర్, ఇప్పుడు మీరు చెప్పినవి నేను చేస్తున్నాను, మీరు ఆడిటర్ అమ్మా. నేను చేసేటప్పుడు మీరు ఉండరు, మొత్తం అయిపోయిన తర్వాత వస్తారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏం చేసి ఫైండ్ అవుట్ చేస్తారు? ఎలా? మీరు వచ్చినప్పుడు నేను పెట్టేస్తాను, మీరు వస్తున్నప్పుడు అరేంజ్ చేస్తానమ్మా, అప్పుడే అప్పుడు తీసుకొస్తాను. ఆడిటర్ వస్తున్నారనగానే అన్ని సెట్ చేస్తా కదా నేను. మీకేనా తెలివితేటలు మాకుండవా? లాస్ట్ మంత్ ఇప్పుడు పెరిగేది, కొత్త ఎంప్లాయీస్ వచ్చారు, ఇదిగోండి సార్ అని. ఏ రోడ్డు మీద ఎవరో ఒకరు వెళ్తారు కదా, రండి నుంచోండి కాసేపు, 50 రూపీస్ ఇస్తాను నుంచోబెడతాను. ఆడిటర్కి ఏం జరిగినా ఎస్ఎస్ అని చెప్పండి అంటాను. మీకు తెలియదుగా, ఆడిటర్ అడగాలి కదా. ఏమది అంటే ప్రతిదానికి వేస్తాను కాదు, నేనేమడిగినా ఓకే ఏదో చెప్పండి. మీరు ముందే ట్రైనింగ్ ఇస్తాగా నేను. మా ఫస్ట్ రికార్డ్స్ చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు ఫస్ట్ సార్? యాక్చువల్లీ ఇక్కడ జరిగే పాయింట్, నేను హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే, నేను వస్తానని ముందుగానే తెలుసుకుని వాళ్ళు రెడీ చేసేస్తున్నారు. అదే నేను వస్తానని ముందుగా తెలియకపోతే దొరికిపోతారు కదా. అంటే నువ్వు చెప్పి వెళ్ళాలా, చెప్పకుండా వెళ్ళాలా? దాన్నే సర్ప్రైజ్ చెక్ అంటారు. ఏమంటారమ్మా? సర్ప్రైజ్ చెక్ అంటే ఏంటి, ఇక్కడ చుక్క పెట్టుకొని టోపీ పెట్టుకొని వెళ్ళటమా, సడన్గా 1:00 వెళ్ళి తలుపు కొట్టడమా? ఓకే, నేను చెప్పింది చెప్పకుండా వెళ్ళిపోవటం. మామూలుగానే వెళ్ళాలా, ఏమన్నా మేకప్ వేసుకోవాలా? మరి నేను కనిపెడతారు కానీ వచ్చినట్టు, అప్పటికప్పుడు చేయలేరు, మామూలుగానే వెళ్ళాలి, మారు వేషంలో వెళ్ళకూడదు. పోలీస్ ఆఫీసర్ అది వేరు, పోలీస్ ఆఫీసర్ నీకు డ్రెస్ లేకుండా వెళ్తూ ఉంటారు, అది వేరు. నువ్వు అట్లా డ్రెస్ లేకుండా వస్తే వేరే డ్రెస్లు వెళ్తూ ఉంటారు, పోలీస్ డ్రెస్ లేకుండా. ఓకేనా? మామూలుగానే వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలి? సర్ప్రైజ్గా. సర్ప్రైజ్ అంటే ఏంటి, చెప్పకుండా వెళ్తాం, అప్పుడు అరేంజ్ చేయలేడు దొరికిపోతాడు. అదొక టెక్నిక్. బుక్స్ చెక్ చేయాలి ఫస్ట్, తర్వాత బుక్స్ కూడా ఎలా చెక్ చేయాలి, సర్ప్రైజ్గా చెక్ చేయాలి, నువ్వు చెప్పకుండా వెళ్ళాలి. ఓకేనా సార్? అప్పుడు కొంచెం దొరికే ఛాన్స్ ఉంది. ఇంకా క్యాష్ కదా ఇది, సడన్గా వెళ్ళి ట్రాన్సాక్షన్స్ ఆపేసి ఏం చెక్ చేస్తారు మీరు? క్యాష్ దేంతో ట్యాలీ అవ్వాలి, బుక్స్తో. దాన్నే క్యాష్ టేకింగ్ అంటారు. ఆపేస్తారు అందరినీ, స్టాప్ 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 అని. వెంటనే క్యాష్ అంతా కౌంటర్లో వచ్చి కౌంట్ చేస్తాం, సిస్టంలో ఎంత ఉందో ఇది టాలీ అవుతుంది, లేదు అంటే అలా అవ్వలేదు అంటే అక్కడ ఉన్న క్యాషియర్కి రాసేస్తాం. స్ట్రిక్ట్ రూల్. సో ఇలా పర్టికులర్గా చేస్తూ ఉంటాం క్యాష్లో. స్టాక్ మిస్అప్రాపరేషన్ తర్వాత చూద్దాం, క్యాష్ అయితే ఇలా చేస్తాం.
సో రికార్డ్స్ చెక్ చేస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ చెక్ ఉందా లేదా వాళ్ళ దగ్గర క్యాష్కి సంబంధించి ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఇంటర్నల్ చెక్ సిస్టమ్ ఇస్ క్వైట్ అసెన్షియల్, అంటే ఇంపార్టెంట్. క్యాష్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్, క్యాష్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. క్యాష్ ఎలా అమ్మా అక్కడ పడేయొచ్చా? అక్కడ 50,000 అలా పెట్టాను నేను, ఏమవుతుంది? లేపేస్తారు కదా. మరి ఎట్లా పెట్టాలి? లాకర్లో పెట్టాలి. కీ వేయాలా? అవసరం లేదా? దానికే ఉంచానికి కీ వేసి తీసుకెళ్ళిపోవాలి, దానికి ఉంచకూడదు. సో వీ హావ్ ఫౌండ్ సో మెనీ థింగ్స్ అమ్మా. కీ వేస్తారు మామూలుగా రూమ్ కీ వేసినట్టు ఉంటుంది. రూమ్ కీ వేసి ఎక్కడ పెడతావమ్మా? ఈజీగా పెట్టచ్చు, ఆ షూ దగ్గరో లేకపోతే విండో దగ్గరో లేకపోతే అక్కడో పెట్టేస్తారు అనమాట. అక్కడ ఏమన్నా కుండి ఉంటే కుండీలోనో ఉంటుంది. మా బ్యాచిలర్ రూమ్ కీస్ అన్నీ అట్లాగే ఉంటాయి, ఈజీగా ఫైండ్. కాకపోతే ఏమి ఉండవు లోపలికి వెళ్తే, కానీ ఎవడు వెళ్ళడు ఊరికే నాన్కే వస్తే కీ అంతే, వాడికే తెలుసు కీ తీసుకుని లోపలికి వెళ్ళినా ఏమి ఉండవు అని చెప్పేసి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు అలా పెట్టావు అనుకో, ఇక్కడ చెక్ చేయి ఇంటర్నల్ చెక్ సిస్టమ్ ఉందా లేదా. అలా కీ ఎక్కడ పెడితే అక్కడే పెట్టేసావు అనుకో, కీ ఉంది కానీ లేనట్టే. ఎంప్లాయీ తీసారు ఎవరికి తెలియదు. కెమెరా ఉండాలి అవసరం లేదా? కెమెరాస్ ఉండాలి, ఇదంతా ఉండాలి. ఉన్నాయా లేదా చెక్ చేయి, లేవు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. క్యాష్ దగ్గర అయితే డెఫినెట్లీ ఫస్ట్ అది చెక్ చేయి. తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. సార్ అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేసే అతను క్యాషియర్ ఒకటే ఉండకూడదు. ఏమైంది ఒకటే ఉంటే? తీసేసుకుని బుక్స్లో రాసేస్తారు. ఇప్పుడు తేజ చెప్పినట్టు డిస్కౌంట్ రాసేయటం ఇతనే తీసుకొస్తారు. అదే అకౌంటెంట్ వేరే అనుకోండి అమ్మా, అడ్జస్ట్ చేయలేడు. దాన్నే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ కదా, ఉండాలా అవసరం లేదా? మీరు చాలా చోట్ల చూసి ఉంటారు, బ్యాంక్కి వెళ్తే క్యాషియర్ వేరుంటాడు, ఆపరేటర్ వేరుంటాడు, ఇద్దరు ఒకళ్ళే ఉండరు. అలా చాలా కంపెనీస్లో చూస్తారు, చిన్న కంపెనీస్లో కాకుండా. థియేటర్కి వెళ్తే టికెట్ ఇచ్చేవాళ్ళు వేరుంటారు, టికెట్ వెరిఫై చేసి లోపలికి పంపించేవాళ్ళు వేరుంటారు. సెగ్రిగేషన్. సో నో సింగిల్ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ యాక్టివిటీ. ఎప్పుడు ఒక పర్సన్ని ఎంటైర్ యాక్టివిటీకి రెస్పాన్సిబుల్ చేయొద్దు. క్రాస్ చెక్ ద క్యాష్ రిసీట్స్ విత్ ది కౌంటర్ ఫైల్స్. అంటే మీకు క్యాష్ రిసీట్ చేసేటప్పుడు కౌంటర్ ఫైల్ ఉంటుంది, కార్బన్. మా కార్బన్ చూసారు ఎప్పుడైనా? సో అది దాంతో కార్బన్ పేపర్ పెట్టి ఇంకొక డూప్లికేట్ ఉంటుంది, దాన్ని చెక్ చేయండి క్యాష్తో. ఇష్యూ ద రిసీట్స్ దట్ కౌంటర్ ఫైల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అమౌంట్ కలెక్టెడ్ ఇట్ సెల్ఫ్ అండ్ వుడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ అమౌంట్స్ కలెక్టెడ్ హ్యావ్ బిన్ ఫుల్లీ అకౌంటెడ్. అన్నీ కలెక్ట్ చేసిన అకౌంట్ చేశారా లేదా? నాకు డౌట్ వచ్చింది. మా క్యాష్ కలెక్ట్ చేసిందంతా అకౌంట్ వైజ్ చేయాలా? షూరా? ట్రాన్సాక్షన్ వైజ్ చేయాలా, ఆ రోజుకు చేయాలా? చేస్తారా నిజంగా? అది డీమార్ట్లో చేస్తారా? చేస్తారమ్మా, ట్రాన్సాక్షన్ వైజ్ చేస్తారు డిమార్ట్లో. హోటల్లో, సినిమా థియేటర్ క్యాంటీన్లో, సినిమా థియేటర్ క్యాంటీన్లో సింగిల్ స్క్రీన్స్, నాట్ మల్టీ మల్టీప్లెక్స్ కాదు, సింగిల్ స్క్రీన్స్లో క్యాంటీన్ ఉంది అక్కడ, చేస్తారా? మరి పాయింట్ ఇన్వాలిడ్గా. మరి అక్కడ కంట్రోల్ ఏంటి? ఇది నేను చెప్పిన ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్కి అప్లై అయింది. సినిమా థియేటర్ క్యాంటీన్లో చేయడమ్మా, అందరూ కలిసి ఒకసారి ఏం చేస్తారు? వాడి మీద పడతారు, నాకు పాప్కార్న్ ఇవ్వు, నాకు కూల్ డ్రింక్ ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు పిజ్జా ఇవ్వు అని. ఇప్పుడంటే మల్టీప్లెక్స్లో టోకెన్ వచ్చింది, సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికీ టోకెన్ లేదు, క్యాష్ తీసుకోవటం ఇవ్వటం. మరి ఎట్లా? అంతే, అక్కడ క్యాష్ వైజ్ ఉండదు. ఇంటర్వెల్ ముందు స్టాక్ కౌంట్ చేస్తారు, ఇంటర్వెల్ తర్వాత స్టాక్ కౌంట్ చేస్తారు, స్టాక్ ఎంత సేల్ అయిందో చూస్తారు, ఆ అమౌంట్ టాలీ అయిందో లేదో చూస్తారు. అవ్వాలి, అది కంట్రోల్. అక్కడ బుక్స్ ఆ కంట్రోల్, స్టాక్ అక్కడ కంట్రోల్. అలాంటి చోట అది ఫాలో అవ్వండి. అప్పుడు నేను రిసీట్స్ చూస్తాను, ప్రతిదానికి రిసీట్స్ కాదు. ప్రాక్టికాలిటీ అప్రోచ్ ఉండాలి నువ్వు. థియేటర్లో ఇది అప్లై కాదు. చెకింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఈచ్ రిసీట్ ఇన్ కౌంటర్ ఫైల్ విత్ ద డేట్. డేట్ కూడా చెక్ చేయాలమ్మా. టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడింగ్ సంబంధించింది, నేను అది అక్కడ లింక్ చేస్తాను. అదేంటి డేట్ ఎందుకు చెక్ చేయాలనేది. సో వెరిఫై క్యాష్ డేల్స్ విత్ ద కార్బన్ కాపీస్ ఆఫ్ క్యాష్ మెమ్స్. కార్బన్ కాపీస్తో చెక్ చేయండి. ఈ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, అది జస్ట్ నేను రాసిన ఎక్స్ప్లెనేషన్ పక్కన. సో చెక్ రిసీట్ ఆఫ్ క్యాష్ విత్ ద కౌంటర్ ఫైల్, సేమ్ రిపీట్ చేశాను నేను. అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, ఆ క్యాష్ వచ్చిందంతా ఎక్కడ డిపాజిట్ చేస్తారు? బ్యాంక్. పెయిన్ స్లిప్ ఉంటుంది మీకు, బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు స్టాంప్ వేసే స్లిప్ ఇస్తాడు. సో అది జనరల్గా కంపెనీస్ అందరికీ, మనం అంటే ఇండివిజువల్ కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకోవాలమ్మా. కంపెనీస్ అందరికి బుక్ ఇచ్చేస్తాడు బ్యాంకర్,
విత్ ఏది డిపాజిట్ స్లిప్, ఒక్కొక్క కంపెనీకి మేము చాలా రోజు చేయాలి సార్ అంటే ఆ బుక్ అక్కడ ఉంటుంది కదా అది ఒకటి ఇచ్చేస్తాడు, మీరే తీసుకొని ఫిల్ చేసుకుని రండి అని. మనకివ్వడు, మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం. ఈ మధ్య అయినా ఏటీఎమ్స్ వచ్చేసినాయి కదా, మనం ఏటీఎమ్స్ యూజ్ చేసుకుంటాం. పెయిన్ స్లిప్ అంటారు దాన్ని, అది కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేయండి సార్. నాకు ఒక డౌట్ అమ్మా, ఇవన్నీ చెక్ చేసినంత మాత్రాన మీరు అక్కడ చేసిన మిస్ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయగలరా 100%? నో. బట్ ఇవి చేయకుండా వెళ్తే కోర్టులో లయబుల్ అవుతాయి. ఇవి చేశాను సార్ అయినా కనిపెట్టలేకపోయానంటే కోర్టు వదిలేస్తుంది ఎవరైనా కేసెస్. ఇవి కూడా చేయలేదు నువ్వు, ఇవన్నీ చెక్ చేయలేదంటే డెఫినెట్లీ లయబుల్ అవుతుంది. వీటన్నిటితో పాటు నువ్వు ఎంక్వైరీ కూడా చేయాలి, అంటే పిలిచి ఎంప్లాయీస్తో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? సరదాగా మాట్లాడాలా లేకపోతే ఎలా మాట్లాడాలి? సరదాగా మాట్లాడాలా? ఎలా ఉన్నారు, బాగున్నారా చెప్పండి, ఫ్రాడ్ చేశారా? చేయలేదు కదా, మంచి వాళ్ళు మీరు చేయరు, అంతేనా? లేదు ఇలా మాట్లాడా, చెప్పు చెప్పు ఫ్రాడ్ చేశావు కదా నువ్వు, చెప్పు 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 నిజం చెప్పు, ఇట్లా మాట్లాడాలా? మరి రెండు ఎక్స్ట్రీమెంట్స్ చెప్పండి అమ్మా, ఇట్లా మాట్లాడకూడదు. పోలీస్ ఆఫీసర్ ఎలా మాట్లాడతారు, ఇలా కూడా మాట్లాడకూడదు. మరి ఎలా చేయాలి సార్? అది నెక్స్ట్ టాపిక్ సార్. ఎంక్వైరీ చేయటం అనేది ఒక స్కిల్, అతను చెప్పిట్టు అని. ఒక క్వశ్చన్ని ఒక ఎంప్లాయీని అడుగుతాను, వేరే ఎంప్లాయీని పిలిచి సేమ్ అదే క్వశ్చన్ అడుగుతాను, వేరే వేరే ఆన్సర్ వచ్చిందా. ఒక క్వశ్చన్ని తిప్పి తిప్పి అడుగుతాను, ఒకవేళ ప్రిపేర్ అయిన వాళ్ళు. సో అలా అడుగుతూ ఉంటాను, ఒకే క్వశ్చన్ని తిప్పి తిప్పి అడుగుతాను, అలా అది వస్తుంది చిన్నగా మీకు. మీరు అమ్మా మీరు ఎప్పుడైనా అలా ఎంక్వైరీ చేశారా ఎవరైనా? ఎవరినైనా వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మీకు డౌట్ వచ్చింది, అడిగారు ఎప్పుడైనా? ఎట్లా అడిగారు, ఎక్కడికి వెళ్ళావు, నిజం చెప్పు, అట్లా అడిగారా? అట్లా అడగకూడదు. వాళ్ళ క్యాజువల్గా అడిగి ఎక్కడికి వెళ్ళావు అంటే వాళ్ళు దొరికిపోతారు ఎక్కడో చోటు కదా, ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అలా అనమాట. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మేమాట సినిమాకి టైం అవుతుంది, మా వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అంటే వచ్చేస్తా పక్కనే ఉన్నాను 5 మినిట్స్. ఎక్కడున్న ఉంటాడమ్మా, రూమ్లో ఉండి ఉంటాడు, ఇంకా స్టార్ట్ అయ్యి ఉండడు. దాన్ని ఎలా కనిపెడతాం మేము? అరే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, మరి ఎటు వస్తుంది? ఎక్కడరా 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 అంటే అదే రా, నువ్వు టర్న్ దగ్గర అండి, ఇక్కడ ఏం ట్రాఫిక్ జామ్ వాడు చెప్పలేడు. సో అలా ఏదో ఒకటి అడుగుతా, మనకి తెలియదు అక్కడ ట్రాఫిక్ ఉందో లేదో, జస్ట్ ఊరికే వేస్తా అనమాట. సో వాడు క్రాస్ అయ్యి వచ్చాడు కదా, ట్రాఫిక్ ఉంది కదా, ఎలా వచ్చేసావంటే అవునరా మామూలు గిట్టి ఇట్లా వచ్చేసాను, అక్కడ ట్రాఫిక్కే ఉండదు. సో అలా అనమాట, వాడు ఉంది అనుకుని చెప్పినా లేకపోతే లేదురా అక్కడికి రాలేదని చెప్పినా, ఇట్లా ఏదో ఒకటి దొరికిపోతాడు అక్కడ. ఏ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఇంపార్టెంట్. వాడు రూమ్ దగ్గర ఉంటాడు పక్కనే 5 మినిట్స్, అది నిజం అబద్ధం తెలుసుకోవాలి. ఏదో క్వశ్చన్ వేస్తాను, అరే ఆ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎట్లా వచ్చేసావు అది ఇది అంటే వాడు అప్పుడు దొరికిపోతాడు, చెప్పలేడు. మేబీ నిజంగా అయితే ఉండొచ్చు పక్కనే, నేను ఎట్లా కాదురా ఇటు వస్తున్నాను అటు వస్తాను ఏదో చెప్తా ఉంటాడు. చాలా ఈజీగా కనిపెట్టచ్చు అనమాట, మేబీ కనిపెట్టలేకపోవచ్చు కదా. సో మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఎంక్వైరీలో అనేది ఇంపార్టెంట్. సో దాట్స్ వై మీరు ఇంత చేసి ఫ్రాడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు చేయలేదు, బట్ యూ షుడ్ బి అలర్ట్ సార్. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రాడ్ ఎలా చేయాలి? సెకండ్ క్వశ్చన్, ఫ్రాడ్ ఎలా కనిపెట్టాలి? థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు నేను చెప్పేది ఫ్రాడ్ జరగకుండా ఎలా చూడాలి. మాకు చాలా డిఫరెన్స్ ఉంది మూడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, మిస్ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా, హౌ టు ఫైండ్ ద మిస్ఆపరేషన్? థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా, హౌ టు ప్రివెంట్, హౌ టు అసలు అది జరగకుండా ఉండాలి క్యాషియర్, మీరు అలా తీసుకోకుండా ఉండాలి క్యాష్ని అంటే ఏమేమి మెయింటైన్ చేయాలి కంపెనీలో, అంటే మేనేజ్మెంట్కి క్వశ్చన్ ఎవరికమ్మా ఇది? మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు ఒక కంపెనీ మేనేజరం, మీ కంపెనీలో క్యాషియర్ క్యాష్ తీసుకెళ్లకుండా అకౌంటెంట్ మానిపులేట్ చేయకుండా చూసుకోవాలి, మీరు ఏం చేస్తారు? సీసీ కెమెరాలు పెడతారు, ఇంకా అన్ని బిల్స్ రాయాలి, అప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అని రూల్ పెడతారు, ఇంకా బుక్స్ అన్ని అప్డేట్ అవ్వాలి, పెట్టి క్యాష్ కూడా కరెక్ట్ గా టాలీ అవ్వాలి అప్డేట్ అవ్వాలని రూల్ పెడతారు, ఇంకా ఇంకా లాకర్స్ పెడతారు, ఫిజికల్ కంట్రోల్స్. మా ఇప్పుడు క్యాష్ అంటున్నానా గూడ్స్ అంటున్నానా? గూడ్స్. గూడ్స్ అంటే ఎక్కడ ఉంటాయి? గూడంకి ఏమి వేయాలి, లాక్ వేయాలి, ఇంకెవరిని పెట్టాలి అక్కడ? పెట్టాలా లేదా?
సార్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ కంట్రోల్స్ ఉండాలి ఫస్ట్, సీసీ కెమెరాస్ అవన్నీ ఉండాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, మీరు అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేయాలా వదిలేయాలా అలాగా? రీబాక్స్ క్యాంప్, ఆ కొత్తగా వచ్చిన సిఎఫ్ఓ సడన్ గా ఇండియాకి వచ్చాడు, వచ్చాడు అతడు ఎవరికి డౌట్ రావట్లేదు, వచ్చాడు చెప్పొచ్చాడా చెప్పకుండా వచ్చాడా? చెప్పకుండా వచ్చేసి సడన్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక అవుట్ సైడర్ లాగా విజిట్ చేశాడు. అమ్మా ఏం జరుగుతుంది అక్కడ, వీళ్ళ ముగ్గురు కొల్యూడ్ అయిపోయారు, పాపం ఇతను వస్తాడని తెలియదు, బాగా ఒరిజినల్ క్వాలిటీ కూడా రిజెక్ట్ అవటం చూశాడు, ఒక మంచి క్వాలిటీ మళ్ళీ ఇతను క్వాలిటీ చెక్ చేశాడు. సేఫ్ అంటే అన్ని నాలెడ్జ్ ఉంటుంది కదా, అది 100% ప్యూర్గా ఉంది, అయినా సరే ఒక ఫాల్ట్ కూడా లేదు, అయినా రిజెక్ట్ అయింది. ఇతనికి అక్కడ డౌట్ వచ్చేసింది, సంథింగ్ ఇస్ రాంగ్ అని. ఇంకా పక్కా ఎవిడెన్స్తో పట్టుకోవాలి, ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియాలి, ఎంతో తెలియాలి అని చెప్పేసి అతను ఏం చేశాడు, మొత్తం అక్కడ నిఘా పెట్టేశాడు, క్వాలిటీ చెక్లు ఏం జరుగుతుంది అంటే. ఫస్ట్ ఎవరిని పట్టుకున్నాడు, క్వాలిటీ చెక్ అతను పట్టుకున్నాడు, నువ్వు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? మళ్ళీ ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎట్ ఏ టైం గూడెంలోకి వెళ్ళి రిజెక్ట్ అయినాయని ఏమవుతున్నాయో చెక్ చేశాడు, ఏమవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ లాగా చేశాడు, ఎక్కడికి వెళ్తున్నాయి, సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి వెళ్తున్నాయి, పట్టుకున్నాడు గూడెం మేనేజర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. సో అతన్ని ఎలా పట్టుకున్నాడు సార్, అతను మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అతను రిజెక్ట్ అవుతున్నా సరే ఓకే చేస్తున్నాడు, ఎస్ అవును క్వాలిటీ చెక్లో రిజెక్ట్ అయిందని, నువ్వెందుకు ఓకే చేస్తున్నావు, ముగ్గురు కొల్యూడ్ అయింది ముగ్గురు మేనేజర్. సో అలా అనమాట సర్ప్రైజ్ చెక్ అనే టెక్నిక్ యూజ్ చేశాడు. అదే చెప్పొస్తే ముందుగానే దొరుకుతారా? ఏ టెక్నిక్ యూజ్ చేశాడు అతను, సర్ప్రైజ్. మళ్ళీ దాని తర్వాత ఏమేమి చెక్ చేశాడు, రికార్డ్స్, పీరియాడికల్ చెక్స్ చేయాలి, పీరియాడికల్ చెక్స్ కూడా సర్ప్రైజ్గా చేయాలి. సో రూల్స్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ అలౌవింగ్ పర్సన్స్ ఇన్సైడ్ ద ఏరియా వేర్ ద గూడ్స్ ఆర్ కెప్ట్, ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేస్తావు గూడెంలోకి, నో రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ పెట్టాలి. సెక్యూరిటీ ఉండాలా అవసరం లేదా, వాచ్మ్యాన్ ఉండాలి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలా అవసరం లేదా, బుక్స్తోనే రిలే అవుతావు, చేయాలి వెళ్ళి ఫిజికల్ స్టాక్ చెక్ చేయాలి, స్టాక్ టేకింగ్ అంటారు, స్టాక్ ఆడిట్ అంటారు దాన్ని. రేషియో అనాలిసిస్ తర్వాత వస్తుంది మీకు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వదిలేస్తాను. దర్ ఈజ్ అ పర్సన్, ఒక బుక్ ఉంటుందమ్మా యాక్చువల్లీ, బుక్ ఇప్పుడు మీకు అమెజాన్ ప్రైమ్లో కూడా ఆడియో ఉంటుంది, ఆడియో పోడ్కాస్ట్ అని ఉంటుంది, ది గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్స్ ఇన్ ఇండియా అని. అంటే చాలా లో లెవెల్ నుంచి వాళ్ళు బిజినెస్ సక్సెస్ ఎలా చేశారని ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ స్టోరీ ఉంటుంది. అంటే ఇండియాలో మీకు ఈ ఫారెన్ బ్రాండ్స్ ఇవన్నీ చూసి మీకు అలవాటు అయిపోయింది, కానీ దే ఆర్ ద గ్రేటెస్ట్ ఇండియన్ బ్రాండ్స్ ఆర్ దే, చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళు చాలా సక్సెస్ అయ్యి ఇప్పుడు బ్రాండ్స్ అన్నిటి మీద వాళ్ళ స్టోరీ ఉంటుంది పాడ్కాస్ట్, చాలా బాగుంటుంది, ఒక ఆయన చెప్తూ ఉంటాడు. సో అలాంటిది ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లోయే ఆయన చెప్తూ ఉంటాడు, జనరల్లీ కొన్ని సెలెక్టివ్గా తీసుకుని. ఆ బుక్లో వన్ ఆఫ్ ది చాప్టర్ చాలా బాగుంటుంది, అది ఒక 80 ఇయర్స్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు అతను, సార్ మీరు చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు, ఇప్పుడు ఎలా ఇంత ఈ ఏజ్ కూడా ఎలా మీరు ఈ బిజినెస్లన్నీ చూసుకుంటూ ఉన్నారు లాస్ రాకుండా, చాలా డిఫికల్ట్ కదా, మీ ఫ్యామిలీ టైం ఏమి ఉండదు కదా అసలు ఎలా అంటే, బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్తాడు అన్నమాట. అట్లా ఏమి ఉండదండి, యాక్చువల్లీ నేను 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాను బిజినెస్లో ఫ్యాక్టరీ దగ్గర, మిగతా టైం అంతా మా మనవరు మనవరాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఆడుకుంటాను నేను, ఐ హ్యావ్ మై బ్యూటిఫుల్ పర్సనల్ లైఫ్, ఐఎమ్ లివింగ్ హ్యాపీ అన్నాడు. వీళ్ళు షాక్, అదేంటి సార్ అంత పెద్ద కంపెనీ 2 అవర్సేనా, ఎలా సార్? ఎర్లీ మార్నింగ్ వెళ్తానండి, వాకింగ్ చేస్తాను నేను, ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫ్యాక్టరీకి వెళ్తాను, వాట్ ఎవర్ ది ఫ్యూవల్ ట్యాంక్ ఈస్ దేర్ అది నేనే ఫిల్ చేసి వస్తాను, నేను వర్కౌట్ చేసేలోపు ఆ ఫ్యూవల్ ట్యాంక్ ఫిల్ అవుతుంది, అది లాక్ చేసి వచ్చేస్తాను, వాళ్ళు ఆ ఫ్యూవల్తో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ వచ్చేసి 8-9 o'clock ఎంప్లాయీస్, నేను అప్పటికి వచ్చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ టైం క్లోజర్ టైంలో ఫ్యూవల్ ట్యాంక్ ఎంత అయిపోయిందో కనుక్కుంటాను, మొత్తం అయిపోయిందా అని ఉందా అని. ఈ ఫ్యూవల్కి ఎన్ని యూనిట్స్ బై అవుట్పుట్ వస్తుందో, ఇంత ఫ్యూవల్ ఇన్పుట్ అయితే ఎన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందో ఆ నెంబర్ కూడా తీసుకుంటాను. సో నేను ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీలో పనిచేశానండి, నేనే స్టార్ట్ చేసిన కంపెనీ, నాకు తెలుసు ఎఫెక్టివ్గా జరిగితే ఒక మైనర్ మిస్టేక్స్ తీసేసిన ఒక 100 లీటర్స్కి ఇక్కడ ఒక 500 గూడ్స్ రావాలి, 500 రాలేదు 450 అన్నాడు, ఓకే నేనేమనను, లేదా 400 అన్నాడు, ఓకే నేనేమన్నాను,
సార్ 300 అన్నాడు, 200 అన్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్, రీజన్ అడుగుతాను. వ్యాలిడ్ చెప్పారా? ఓకే. చెప్పలేదా? మేనేజర్ రిమూవ్డ్, వర్కర్స్ చేంజ్. అక్కడిని మేనేజర్ని పెట్టిందే ఇవన్నీ జరగకుండా చూసుకొని దగ్గరుండి చేయించమని. సో చేయించలేకపోయాడు, రిమూవ్డ్. ఇది సార్ నా కంట్రోల్. అమ్మ ఇంత ఇలా కంట్రోల్ పెట్టుకున్నాక ఏమైనా జరుగుద్దా ఇంకా? పర్ఫెక్ట్. అతను ఫాలో అయిన టెక్నిక్ ఏంటి సార్? రేషియో అనాలిసిస్. ఇంత ఇన్పుట్ చేస్తే ఎంత వస్తుంది, స్టాండర్డ్స్ పెట్టుకున్నాడు. అది వస్తుందా రాదా చెక్ చేస్తున్నాడు, సర్టెన్ రేషియో తీసేసి. అదే కంట్రోల్ ఫాలో అవుతున్నాను సార్, నాకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇది కూడా ఫాలో అవ్వాలి మీరు గూడ్స్ దగ్గర. ఎలాంటి గూడ్స్ దగ్గర సార్ అంటే, కొన్ని కౌంట్ చేయలేనివి ఉంటాయి. సో కొన్ని మీరు చూడలేరు. ఇప్పుడు గోల్డ్ షోరూమ్ అనుకో, మై కాంట్ కౌంట్ ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. బట్ యూ కెన్, ఇఫ్ యూ టేక్ అదర్ థింగ్, అన్ని సిమిలర్గా ఉండే కీబోర్డ్స్ ఏదో సిమిలర్గా చాలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మౌస్ ఇవన్నీ. యూ హ్యావ్ టు టేక్ అ రేషియోస్. సో ఇన్పుట్ అవుట్పుట్ రేషియో, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో తీసుకుని ఎంత ఇన్పుట్ చేస్తున్నారు ఎంత అవుట్పుట్ వస్తుంది, దాన్నే రేషియో అనాలిసిస్ అంట. అవి కూడా ఒక కీ ఫ్యాక్టర్, అది కూడా ఒక టెక్నికే మిస్అప్రోపరేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, జరగకుండా చూడటానికి. అమ్మ అతను జరగకుండానే చూస్తున్నాడు సార్. ఆ కంట్రోల్ పెట్టాడు కాబట్టి ఫ్యూవల్ ట్యాంక్ మళ్ళీ ఫిల్ చేయలేరు వారు. కంపల్సరీ మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా పనిచేస్తారు వాళ్ళు. ఎక్కడ థెఫ్ట్ జరగదు, జరిగితే దొరికిపోతారని తెలుసు వాళ్ళకి. ఎందుకు ఓనర్ మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి ఎంత వచ్చిందని అడుగుతాడు. సో దట్ ఈస్ ద టెక్నిక్, ది మిస్అప్రోపరేషన్ ఆఫ్ గూడ్స్. 3 types ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను. ఏంటి? ఫ్రాడ్ ఎలా చేయాలి, ఫ్రాడ్ ఎలా కనిపెట్టాలి, ఫ్రాడ్ జరగకుండా ఎలా చూడాలి. 3 నేర్చుకోవాలి. సో ఇవన్నీ మళ్ళీ వస్తాయమ్మ మనకి, రేషియో అనాలిసిస్ ఇవన్నీ మళ్ళీ వస్తాయి, ఫిజికల్ వెరిఫికేషన్ మళ్ళీ వస్తుంది, ఇంటర్నల్ కంట్రోల్స్ మళ్ళీ వస్తాయి. జస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట ఈ ఫస్ట్ చాప్టర్ అంతా. అన్నీ ఒక్కొక్కటి అలా చూపిస్తూ ఉంటాడు. ఇది చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే చెప్పండి. ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్ డిపెండ్స్ అపాన్ స్కిల్ఫుల్నెస్ ఆఫ్ ఆపరేటర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్ ఇన్వాల్వ్, ఎక్స్టెంట్ ఆఫ్ మానిపులేషన్, సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్, కొల్యూజన్. చెప్పుకున్నామా? సో రేపు బుక్ వస్తుందమ్మా, రేపు ఇవన్నీ లింక్ చేద్దాం. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి చెప్పుకున్నామా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫ్రాడ్, ఇది ఫ్రాడ్ అండి. సో ఫ్రాడ్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు సార్? ఎన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మీరు చెప్పండి అమ్మా. ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు ఫ్రాడ్లో మీరు ఫైన్? ఇప్పటి వరకు విన్నారు కదా, జస్ట్ నాకు క్వశ్చన్స్ చెప్పండి, ఆన్సర్స్ కాదు, ఓన్లీ క్వశ్చన్స్. ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్, ఇంకా టైప్స్ ఆఫ్ ఫ్రాడ్, ఇంకా ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్స్, హౌ టు ప్రివెంట్ ఫ్రాడ్, హౌ టు చెక్ ఫ్రాడ్, హౌ టు ఐడెంటిఫై ఫ్రాడ్. చెప్పండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసాను. ఇండికేటర్స్ ఫర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్, ఇండికేటర్స్ ఫర్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇవి అయిపోయినాయి. ఇన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, అన్ని క్వశ్చన్స్ అడిగేశాడు ఎగ్జామ్, అన్నీ అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ అడిగేశాడు. పాపులర్ క్వశ్చన్ ఏమి అడిగాడు సార్? ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్. సో ఏ క్వశ్చన్ అడిగినా ఫ్రాడ్ డెఫినేషన్ రాయాలి, ఓకేనా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రాడ్? వీళ్ళు రాలేదు తేజ, వాళ్ళు ఎవరు ఇక్కడ? సంతోష్ ఆన్లైన్లో ఉంటారు. మా సంతోష్ లేరు, చెప్దాం రేపు చెప్దాం. గవర్నమెంట్ పల్లవి ఆన్లైన్లో ఉందా? పల్లవి లేదు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఝాన్సీ రాణి, జరుషా రాణి. అమ్మ ఆన్లైన్లో ఉన్నావా? లేదు. సరే చెప్తా వీళ్ళందరూ పని. ఇప్పుడు అర్థమైంది అటెండెన్స్ ఎక్కడ ఉంటుందో. ఎక్కడ ఉంటుంది అమ్మ అటెండెన్స్? నా దగ్గర ఉంటుంది, నేను కనిపెట్టేస్తా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు రావట్లేదు. వాళ్ళ పేరెంట్స్కి చెప్తానమ్మా నేను, అస్సలు తప్పించుకోలేరు. ఎన్ని రోజులు వచ్చారు ఎన్ని రోజులు రాలా, ఏం క్వశ్చన్ అడిగితే చెప్పారు ఏం క్వశ్చన్ అడిగితే చెప్పలేదు, క్లాస్లో ఏం ఆన్సర్ చేశారు ఏం ఆన్సర్ చేయలేదు, ఇవన్నీ చెప్తాను నేను.
నీట్గా. మీరు విన్నారని చెప్పుకోండి, మా ఫ్రెండ్స్ మా మాటే, మా పేరెంట్స్ మా మాటే వింటారంటే అంత సీన్ లేదమ్మా, నేను చెప్తే ఎవరైనా వింటారు, విత్ ప్రూఫ్ చెప్తా నేను. ప్రూఫ్ ఏంటి? మీ మార్కులే. సో అఫ్ కోర్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఐడియల్ ఆడిటర్, కంప్లీట్ చేసాము. బట్ ఓల్డ్ న్యూ వాళ్ళకి లేదు, మా ఒక న్యూ వాళ్ళకి అవ్వలేదు కాబట్టి మీరు కూడా ఒకసారి వినండి. ఓల్డ్ వాళ్ళకి అయిపోయింది, న్యూ వాళ్ళకి అవ్వలేదు ఈ టాపిక్. ఏ టాపిక్? క్వాలిటీస్ ఆఫ్ అన్ ఐడియల్ ఆడిటర్, అంటే ఒక ఆడిటర్ మెయింటైన్ చేయాల్సిన క్వాలిటీస్ ఏంటి, చెప్పుకున్నామా లేదా? సరే, అయిపోయిన వాళ్ళు చెప్పండి అమ్మా, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, ఏంటమ్మా అవి? పర్సనల్ క్వాలిటీస్లో ఎనీ త్రీ, ఎనీ ఫోర్, పర్సనల్ క్వాలిటీస్లో ఎనీ ఫోర్ క్వాలిటీస్. ఓకే, రైట్ అని చెప్పాడు. సో మీరు కూడా అలా చెప్పాలన్నా, నువ్వు చెప్పావమ్మా. ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? హానెస్టీ. హానెస్ట్గా ఉండాలా వద్దా? నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అంటే ఏంటి చెప్పండి? నిజాయితీ అంటే ఏంటి? హానెస్టీ అంటే ఇంటిగ్రిటీ అంటే హానెస్టీ, హానెస్టీ అంటే నిజాయితీ, నిజాయితీ అంటే ఏంటి ప్రవీణ్ సార్? ఇంత క్లూ ఇచ్చినా చెప్పట్లేదు మీరు. నిజాయితీ అంటే నేను, ఓకేనా? ఎగ్జాంపుల్, హానెస్ట్గా ఉండాలి. సూట్ కేసు ఇస్తే తీసుకోవచ్చా? సూట్ కేస్ అంటే, సూట్ కేస్ అంటే డబ్బులు, డబ్బులు ఇచ్చి తీసుకొని దొంగ రిపోర్ట్ ఇవ్వచ్చా? చేస్తారా అలా బయట? బయట చేయరా? చేస్తారా బయట? బయట చేయరా అమ్మా? ఇండియాలో అయితే చేయరమ్మా, వీళ్ళంతా ఏంటో అదర్ దాన్ ఇండియా చేస్తారేమో, అది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇండియాలో చేయలే, ఆంధ్రాలో అస్సలు, కర్ణాటక కానీ ఆంధ్ర కానీ నో వేర్, తెలంగాణలో అసలు నో డౌట్. ఓకేనా? సిలా అనమాట. సార్ హానెస్ట్గా ఉండాలి ఆడిటర్, దొంగ రిపోర్ట్ ఇవ్వకూడదు సూట్ కేసులు తీసుకొని. ఆబ్జెక్టివిటీ, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎన్ని ఆడిట్లు పెడితే అన్ని ఆడిట్లు యాక్సెప్ట్ చేయొచ్చా? మనం చేయగలిగినవే తీసుకోవాలా? ఎఫెక్టెడ్ పొజిషన్. ఇండిపెండెంట్గా ఉండాలి, చెప్పుకున్నామా? ఇండిపెండెన్స్. అన్ఇన్ఫ్లుయెన్స్డ్ పొజిషన్లో ఉండాలి, అన్బయాస్డ్. ఏంటమ్మా అన్బయాస్డ్? కాన్ఫిడెన్షియాలిటీ, మనం క్లయింట్ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఎవరికైనా లీక్ చేయొచ్చా? అలా చేస్తే క్లయింట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవ్వాలి, అప్పుడే నీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ చెప్తా, లేకపోతే చెప్పడు. నువ్వు ఆడిట్ చేసి వచ్చి అన్ని తెలుసుకుని బయట చెప్తే కీ పాయింట్స్ అన్నీ అయిపోయింది. ఇంకా అనలిటికల్ అప్రోచ్ ఉందా లేదా మీకు? అనలిటికల్ అప్రోచ్ మా ఆ రోజు అందరూ చక్కగా నీట్గా క్యాలిక్యులేటర్లో అన్నీ చేస్తారు కదమ్మా, ఉందా లేదా అనలిటికల్ అప్రోచ్? లేదు. డీప్గా వెరిఫై చేయాలా, నార్మల్గా వెరిఫై చేయాలా? పైపైన వెరిఫై చేస్తే ఫ్రాడ్ కనిపించిందా? ఎందుకు కనిపించదు? ఎర్రర్ కనిపిస్తుంది పైపైన వెరిఫై చేస్తే, ఫ్రాడ్ ఎందుకు కనిపించదు? వెల్గా డీప్గా కవర్ చేస్తారు కాబట్టి. నువ్వు కూడా ఎలా వెరిఫై చేయాలి? డీప్ ఎగ్జామినేషన్. నార్మల్గా చెక్ చేస్తే కుదరదు. సార్ ప్రాక్టికల్ అప్రోచ్, నేను ఇందాక చెప్పాను కదమ్మా, సార్ చెప్పాడు ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ ఎంటర్ చేయాలి అంటే థియేటర్లో జరుగుతుంది అది. అక్కడ నువ్వు ప్రాక్టికల్గా స్టాక్ డిఫరెన్స్ తీసుకొని చెక్ చేయాలి. మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏంటి ఆయిల్ గ్యాస్ డ్రిల్లింగ్ మిషన్ కింద ఉంటుంది, మా బుక్లో ఉంది, ఫిజికల్గా వెరిఫై చేయమని మా సార్ చెప్పారు, నేను నాకు కిందకు పంపించండి సీవీల్, ఓకే అంటే మళ్ళీ వస్తాడా బయటికి? సో ఫార్మ్నెస్ అంటే స్టేబుల్నెస్, మాట మీద నిలబడాలి. నువ్వు చెప్పిన మాటలు మార్చకూడదు, ఒక మాట మీద నిలబడాలి. నేను అలా చెప్పలేదు, నేను అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. నువ్వు మళ్ళీ ఇంకొకసారి నమ్మరు నేను. పేషెన్స్, పేషెన్స్ అంటే ఉందా అమ్మా ఓపిక మీకు? పేషెన్స్ ఉందా మీకు? డిఫాల్ట్ ఉంటుంది, సిఏ సిఎంఏ చదివే వాళ్ళకి పేషెన్స్ ఉంటుంది డెఫినెట్లీ. ఇలా కష్టం, ఇన్ అవర్స్ క్లాసెస్, అన్ని బుక్లు, అంత షార్ట్ టైంలో చదివే ఎగ్జామ్ రాయటం అంటే మామూలు విషయం కాదు. సిఏ సిఎంఏ ప్రొఫెషనల్ కోర్స్ చదివే ప్రతి స్టూడెంట్స్కి పేషెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీ తోటి జనరేషన్ ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు తెలుసు, కంపారిజన్ చేస్తేనే అయిపోతున్నాము. సో కాబట్టి వాళ్ళకంటే ముందే ఉంటారు. ఎలాగో కరోనా బ్యాచే కాబట్టి మీతో కాంపీట్ అయ్యేది, మీరు కొంచెం ముందే ఉంటారు. మీరు కరోనా బ్యాచేనా? ఎవరెవరు కరోనా బ్యాచ్ అమ్మా? అంటే ఇదర్ టెన్త్ కానీ ఇంటర్ కానీ ఏదైనా సరే కరోనాలో పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు? మా సూపర్. అసలు కరోనా బ్యాచ్ కాబట్టి మీరైనా మంచి పిల్లలే. ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోవటం అంటే అదృష్టం తెలుసా, అది మీకు మాత్రమే. టెన్త్ రాసాము,
ఇంటర్ రాసాము, ఇంకా చాలా రాసాము, యుద్ధాలు చేసాం మేము. నేనైతే స్కూల్లోనే పండుకున్నా తెలుసా, ఇంటికి రావద్దన్నారు పేరెంట్స్, స్కూల్లోనే పండుకోబెట్టా. మీరు ఎవరైనా స్కూల్లో టెన్త్లో స్కూల్లోనే ఉండటం ఎవరు లేదా? నేను స్కూల్లో పెట్టేశారు అమ్మా, ఇంటికి వస్తే చదవట్లేదు అని చెప్పేసి స్కూల్లో పెట్టేశారు. అయినా సరే తప్పించుకుని వచ్చామండి అప్పుడప్పుడు. సరే, పేషెన్స్ ఉండాలి అండ్ ఎథిక్స్. సార్ యాజ్ ఆడిటర్ వీ నీడ్ టు మెయింటైన్ ద పేషెన్స్ బికాస్ వైల్ ట్రైనింగ్ ద ఆర్టికల్ అసిస్టెంట్ ఆర్ వైల్ డీలింగ్ విత్ ద క్లయింట్ వాళ్ళు అంత సామాన్యంగా ఏమి వినరం. సో నువ్వు పేషెన్స్గా ఉండాలి, తిట్టకూడదు వాళ్ళు, జాగ్రత్తగా అడిగి తీసుకోవాలి, చాలా పేషెన్స్ ఉండాలి ఆడిటింగ్ చేయాలంటే. ఎథిక్స్ సార్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ 2-3 చెప్పానమ్మా, నువ్వు వేరే క్లయింట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు, వేరే వాళ్ళ క్లయింట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బీ కేర్ఫుల్, అతను పర్మిషన్ తీసుకుని యాక్సెప్ట్ చేయాలి కదా. సార్ కామన్ సెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉన్నా సరే ఏముండాలమ్మా? ఉందా మీ కామన్ సెన్స్? చిన్నగా డెవలప్ ఓకేనా? సో ఇవి చెప్పుకున్నామమ్మా. కాన్ఫిడెన్షియాలిటీకి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్సెప్షన్స్ చెప్పండి ఒకసారి. వాట్ ఆర్ ది ఎక్సెప్షన్స్ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ? వెన్ క్లయింట్ పర్మిట్స్. క్లయింట్ పర్మిషన్ ఇస్తే నువ్వు చెప్పొచ్చు. మీ వైఫ్ అడుగుతున్నారమ్మా, మీ వైఫ్ చెప్పరా? మా మీ స్పౌజ్ అడుగుతున్నారు, నువ్వు ఆడిట్ చేస్తున్నావు కదా, ఏం జరుగుతున్నా కంపెనీలో ఒకసారి చెప్పని అడిగారు. చెప్తారా చెప్పరా? మీరు చెప్పర్లే, మేము చెప్పాలి. అమ్మా మీరు చెప్పండి అమ్మా వీళ్ళు. సర్లే చెప్తారా చెప్పరా? మీ వైఫ్ అడుగుతున్నారు, నువ్వు కాదులే అమ్మా. చెప్పరు, రికార్డెడ్ చెప్పరు. మీరమ్మా చెప్తారా చెప్పరా మీ వైఫ్ అడుగుతుంటే? ఆలోచిస్తున్నాను ఎంత భయపడుతున్నారంటే చెప్తారు. సో చెప్పండి, కానీ ఎవరు పర్మిషన్ తీసుకుని చెప్పండి. సార్ ఆ వైఫ్ అడుగుతున్నారు సార్, చెప్పాలి, చెప్పాల్సిన స్థితి ఉంది నాకు, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. ఎవరికి చెప్పాలి సార్? మా వైఫ్ ఎవరు అడిగితే వాళ్ళకే చెప్పింది, ఎవరిని పర్మిషన్ ఏదో ఒకటి చెప్పేసి చెప్పాలి. నేను చెప్పను బాగుంటే అయితేగా చాలా దాసి, పెద్ద కంప్లైంట్ అది, నాకేం చెప్పట్లా దాసి పెడుతున్నారు, దొంగతనంగా ఏదో చేస్తున్నాడు. ఐ హావ్ ఎ డౌట్, చాలా ఉంది, ఏదో తద్ధంగం జరుగుతుంది వెనక మళ్ళా, ఏదో వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ది క్లయింట్. ఎక్సెప్షన్ ఉంది సార్. అమ్మా వెన్ దర్ ఈస్ ఎ లీగల్ ఆబ్లిగేషన్. ఎస్ సార్, ఒక పిఎం సిఎం వచ్చిన చెప్పను నేను, బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విత్ అ లీగల్ నోటీస్ వచ్చాడు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పారు, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అసెస్మెంట్ ఉన్నప్పుడు మీరు ఏమన్నా ఇవ్వాలి అంటే ఇవ్వాలి. ఓకేనా? ఇంపార్టెంట్ అమ్మా. వాట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ? ఆడిటర్ షుడ్ నాట్ లీక్ షుడ్ లీక్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ బై హిమ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ప్రొఫెషనల్ వర్క్. ఇవన్నీ ఇక్కడ వరకు అయింది. రేపు ప్రొఫెషనల్ క్వాలిటీస్ కూడా ఒకసారి వీళ్ళకి చెప్పేసి దెన్ వీ మూవ్ అంటారు. రేపు బుక్ వస్తుంది కదమ్మా, ఇక్కడ వరకు ఏదైతే జరిగిందో అది బుక్తో లింక్ చేసి మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసి అందరి చేత ఒకసారి చెప్పించి మళ్ళీ అదంతా. దెన్ వీ స్టార్ట్ విత్ ద స్టాండర్డ్స్. ఒక్కొక్కటిగా స్టాండర్డ్స్ స్టార్ట్ చేద్దాం, బాగుంటుంది టాపిక్స్. అంటే ఇక్కడ వరకు మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చింది, ఆడిటింగ్ అంటే ఏంటి, ఫ్రాడ్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి. దీన్ని కొంచెం లింక్ చేసుకుంటూ స్టాండర్డ్ స్టార్ట్ చేసుకో. ఓకే అమ్మా, బాయ్. చెప్పావు కదా, ఆర్జన్ మీద చెప్పాలి, చెప్పాను ఇప్పుడు. అదే సిఎఫ్ఓ వచ్చాడు అదే కదా, అదే వేరేది కాదు, రీబాక్దే అక్కడ లింక్ చేశాను. సిఎఫ్ఓ వచ్చి కొత్తగా ముగ్గురిని ఎలా పట్టుకున్నాడని చెప్పాను కదా ఇవాళ, అదే రీబాక్స్ స్కామ్. చెప్తాను రే, చెప్తాను రేపు గుర్తు చేయండి. ఇవాళ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ద ఎపిసోడ్ వాజ్ పోస్ట్పోన్ టు అదర్ డే. అమ్మా ఏం లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు జరగబోయే ప్రసారం కాబోయే ఎపిసోడ్ని ఏమంటారు తెలుగులో, ఎపిసోడ్ని ఏమంటారు, ప్రసారం కాబోయే విభాగము తరువాయి రోజుకి వాయిదా పడిపోయింది. రైట్. రీబాక్స్ స్కామ్ ఇవాళ చెప్పిందే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రేపు ఇంకొకసారి లింక్ చేస్తారు రీబాక్స్ స్కామ్ని, ఇవాళ చెప్పిందే రీబాక్స్ స్కామ్, అది లింక్ చేస్తాను రేపు ఇంకోసారి మళ్ళీ. ఓకేనా? అమ్మా ఇప్పుడు వీళ్ళకే రాలేదమ్మా, రేపు వస్తున్నాయి వీళ్ళకి. యాక్చువల్లీ వీ హ్యావ్ అ ప్రింటెడ్ అనమాట,
సేమ్ అయింది మా ప్రింటర్ వాళ్ళు. యాక్చువల్లీ ఈసారి కొత్తగా స్పైరల్ చేస్తున్నాం మనం, బాగుంటుంది. మా లాస్ట్ టైం పిల్లలకి అది ఊడిపోయినాయి అట్లన్నీ బుక్స్, అందుకని ఈసారి స్పైరల్ చేస్తున్నాం ఒక బుక్, అందుకని లేట్ అయింది. అయిపోయింది, ఇక్కడికి వచ్చేస్తేమో ఆన్లైన్ వాళ్ళకి ఒక 2 డేస్ అమ్మా పోస్ట్ చేసేస్తారు రేపు. ఓకేనా? ఈసారి కొత్తగా స్పైరల్ వస్తుంది మీకు, అవి ఊడిపోతున్నాయని చాలా కంప్లైంట్ వచ్చింది లాస్ట్ బ్యాచ్. దట్స్ వై మేకింగ్ అదర్ చేంజ్. ఓకే ఓకే. టాక్స్ ఎవరికి? గుంటూరు కదా సార్. నేనే సై హౌ టు గో, ఇక్కడ కొంచెం కంప్లీట్ చేసి. ఆహా, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ చెప్పాను, నేను అక్కడికి వెళ్ళి చెప్తాను, అక్కడే చెప్తానమ్మా. అక్కడ స్టూడెంట్స్ నేను వెళ్ళి కూడా ఎప్పుడు లాస్ట్ వీళ్ళ బ్యాచ్ చెప్తున్నప్పుడు వెళ్ళాను, అప్పటి నుంచి ఇప్పటివరకు గుంటూరు వెళ్ళాను నేను. సో అప్పుడు గుంటూరు వెళ్తే నాకు ఫీవర్ వచ్చింది, ఇంకా వెళ్ళలేదు. సరే సరే, వెళ్తాను నేను ఒక ఫిబ్రవరి 15 అలా వెళ్తాను. ఆడిటింగ్ సాలిడ్గా కొంత పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే ఓకే అమ్మా, డిస్కస్. Recording stopped.